చాగంటికి టిటిడి చైర్మన్ పోస్ట్. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురించి తెలియని వారు లేరు. ఉదయాన్నే ఆయన ప్రవచనాలు లక్షల సంఖ్యలో వింటుంటారు. తాజాగా ఆయన పేరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి వినిపిస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్గా ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. నాడు చాగంటి కుటుంబ సమేతంగా తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా నియమితులైన నెల రోజులకే చాగంటి ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇందుకు ఆయన ఏ కారణాలను వెల్లడించలేదు. టిటిడికి సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరం లేదని అప్పట్లో ఆయన ప్రకటించారు. తిరుమల వెంకటేశ్వరుడే తన ఊపిరని, ఆయన సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. ఇందుకు పదవులు ఏమీ అక్కర్లేదని చెప్పారు. టిటిడికి తన అవసరం ఎప్పుడొచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందుంటానని చెప్పి సలహాదారు పదవిని చాగంటి తిరస్కరించారు. టిటిడికి తన సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తానని చాగంటి తెలిపారు. కాగా చాగంటి సలహాదారు పదవిని తిరస్కరించడం వెనుక రెండు కారణాలు ఉన్నాయని అప్పట్లో గాసిప్స్ వినిపించాయి. నాడు ఏపీ హైకోర్టు ప్రభుత్వ సలహాదారులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సలహాదారుల నియామకం, అర్హతలు, వారికి చట్టబద్ధత, జీతాలు, ఇలా అనేక అంశాలపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. అంతేకాకుండా సలహాదారుల ద్వారా ప్రభుత్వ సున్నిత సమాచారం కూడా బయటకు వెళ్లే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సలహాదారుల రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సలహాదారుల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో చాగంటి తన సలహాదారు పదవికి రాజీనామా చేశారని టాక్ నడిచింది. ఈ క్రమంలో ప్రస్తుతం లడ్డు తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వేళ చాగంటి కోటేశ్వరరావును టిటిడి చైర్మన్గా నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని టాక్ నడుస్తోంది. రాజకీయ నేతలను టిటిడి చైర్మన్గా నియమిస్తే ఇంకా వివాదాలు రేగడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకారుడిగా సర్వత్రా గుర్తింపు తెచ్చుకున్న చాగంటి కోటేశ్వరరావు లాంటి ఆధ్యాత్మిక వేత్తను టిటిడి చైర్మన్గా నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా అబద్ధమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటీవల కాలం వరకు భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.